రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గత 40 రోజులుగా జరిగిన నిత్య అన్నదాన ముగింపు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ కారణంగా నిరుపేదలు వలస కార్మికులు తినడానికి తిండి లేక అలమటిస్తున్న వైనం చూడలేక ఎల్లారెడ్డిపేట సామాజిక కార్యకర్తలు శ్రీనివాస్ రెడ్డి పరశురాములు గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. అనేక మంది దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించారు. ఇన్ని రోజులుగా దాతల సహకారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ముగిసినట్లు సర్పంచ్ వెంకటరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జడ్పీటీసీ లక్ష్మణరావు హాజరయ్యారు. చాలా మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి మా మండలంలో వాళ్ళు ఇక్కడనే ఆగిపోవడం జరిగింది. అట్టి వలస కూలీలకు పెద్ద మనసుతోని దాదాపుగా రోజు 150 నుంచి 200 మంది వరకు ఎల్లపేట మండల హెడ్ క్వార్టర్లోని దాతలందరూ కలిసి గ్రామ పాలకవర్గం అవుతుంది, గ్రామంలో వంటి యువకులు అవుతుంది, పెద్ద మనుషులు అయితే అందరూ సమిష్టిగా కలిసి అందరూ కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి రావాలని సందర్భంగా తెలియజేస్తూ ఇలా ఈ ప్రోగ్రాంకి అందరూ సహకరించిన దాతలందరూ వచ్చే రోజుల్లో ఇంకా మంచి పొజిషన్లో ఉండి ఇంకా మంచి సేవా సహకార కార్యక్రమాలు చేసే అవకాశం కల్పించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి గౌరవ సర్పంచ్ గారికి అలాగే మిగతా పరశురాములు గారికి, డాక్టర్ నర్సన్న గారికి, చాలామంది పేరు జ్ఞాపకం లేదు, అలాగే కృష్ణగారి గారికి, మిసం రాయన్న గారికి, తమ్ముడు అనిల్కు, నర్సన్నకు, పెద్ద నర్సన్నకు, శ్రీనివాసరెడ్డి గారికి నాకు నమస్కారం తెలియజేస్తూ కోవిడ్-19 కరోనా నేపథ్యంలో ఎల్లారెడ్డిపేట గ్రామంలో వలస కూలీలు కానీ ఎల్లారెడ్డిపేటలో పేద ప్రజలు కానీ యూపీ నుండి ఆ రాజస్థాన్ నుండి స్వీట్ ఐస్ క్రీమ్లు అమ్మడానికి వచ్చిన వాళ్ళని దృష్టిలో ఉంచుకొని కొంతమందికి రోజు నిత్యాన్నదానం లాగా రోజు భోజనం పెట్టాలని ఉద్దేశించి దాదాపు మార్చి 29 తారీఖు నాడు స్టార్ట్ చేయడం జరిగింది. అది రోజు స్టార్ట్ చేసిన వెంటనే దాతలు చాలా వరకు ముందుకు వచ్చినారు. ఇవ్వలాటికి 40 రోజులు నడుస్తుంది. ఇవ్వలాటికి రోజు దాదాపు 2 పూటల భోజనం పెట్టినాం. ఒక 30-32 రోజుల వరకు రోజు 2 పూటల భోజనం పెట్టినాం. ఆ తర్వాత ఒక దాదాపు 20-25 మంది పేదవాళ్ళు ఉంటారు, ఇండ్లల్లో అన్నం వండుకొని వాళ్ళు ఉన్నారు. నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఎందుకంటే గర్వపడుతున్న జిల్లాల ఆదర్శంగా ఇవాళ భోజనాలు పెట్టడం అనేది నాకు ఆల్రెడీ కరీంనగర్ జిల్లా నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి, మీడియా తరఫు నుంచి కూడా తెలిసింది. ఇవాళ జిల్లాలనే మీరు రోజు పెడుతున్నారన్న నాకు అన్నారు. పొద్దున సాయంత్రం పెడుతున్నాం మనం. ఇప్పటి వరకు 40 రోజులు కంప్లీట్ అయింది. ఈ రోజుతో భోజనాలు అనేది క్లోజ్ చేసి అదేవిధంగా ఇవాళ డాక్టర్ సాబ్ గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా 10 కిలోల చికెన్ బగారా రైస్ ఇప్పించి వాళ్ళకు కూడా కడుపు నిండా భోజనం అనేది ఇవాళ ఇక్కడ అందరికీ భోజనాలు పెట్టిస్తుండ్రు. దాతలు అందరూ రమ్మనం. ఈరోజు గ్రామ పంచాయతీలో కూడా దేవేంద్ర డాక్టర్ సాబ్ ఇవాళ భోజనాలు వాళ్ళకు మా గ్రామ పంచాయతీ సిబ్బంది అందరికీ 32 మందికి మంచి భోజనం అరేంజ్ చేయడం సంతోషకరం. మరొక్కసారి అందరికీ